ఈవేళ మనకు పండుగ ఉన్నది పొద్దున రెండు మూడే ముచ్చట్లు చెప్పి పులుస్టాప్ పెడతా బిడ్డలాలా. మీరేమనుకోకండి, బిడ్డలు అందరు వచ్చింది, అమ్మ కొడుకులు బిడ్డలు మమ్మల్ని పలకరించకపోయాననే ఉద్దేశం పెట్టుకోకండి. నాకు స్మృతి ఉండదన్నట్టు, ఎందుకంటే మునుపు దేయములో బలముండే ధర్మార్థ కామ మోక్షములు, దేయములో సత్తత ఉండే అందరిని పలకరించేది, చాలా మాట్లాడేది, హృదయపడలిక తీర్చేది. ఇప్పుడు నన్ను చూడంగానే నీతో నేను ఏమి మాట్లాడకున్నా తృప్తి పడాలి బేట. శరీరం చాతగాకుండా, ఎందుకంటే క్షీణించుతున్నది శరీరం. ఈ శరీరం అసాత్వికంలో ఉంది. ఈ శరీరము ఆత్మకు గుడ్డ లాంటిది. ఇది క్షీణించంగానే దీన్ని వదిలిపెట్టి నూతన వస్త్రం కడుక్కున్నట్టు ప్రకృతి. అందుకోసం మీ చరణధూళితో పరమాత్మ దయానిధి నమ్మిన వాణ్ణి చెరపడం మీ చరణధూళితో అక్షయము కలిగిన తల్లి. మీకందరికీ నమస్కారం చేసి వినతి చెప్పడం ఏమిటంటే, అక్షయము కలిగిన హనుమంతుని ముంగడ కొద్ది గంతులు వేసినట్టు మీ అందరూ కరుణించితేనే అట్లా అనిపిస్తుంది. కానీ నేనందరి మీ పాదధూళిని బిడ్డ, నేను ఇంతటి దాన్ని వనిచారక వృత్త అన్నాడు మీ దాసకోడికి. నేను తద్దాసిని ప్రభు అంటాడు. అక్షయం కలిగిన బిడ్డ, అక్షయం కలిగిన ధర్మార్థ కామ మోక్షములు కలిగని ధనధాన్ని మస్తు కలిగిన నీ పాదధూళి అన్న అక్షయం మంచిది. కొంచెం సేపు ప్రవచనం అంటే అన్న కూడా ఉన్నాడు, ప్రవచనం చేస్తే వారు రెండు మూడు ముచ్చట్లు చెప్పి వారికి కూడా అవకాశం ఇస్తే తృప్తి ఉంటుంది. ఎప్పుడు వచ్చిండట్లా మీరు ధర్మార్థ కామ మోక్షములు కలిగిన గీత చల్లగా ఉండండి నాయన. అక్షయం మాట్లాడుతానన్న తర్వాత ఓం శ్రీ ఓం ఓ శుకులాంబరధరం విష్ణు శశివరణం చతుర్భుజం కిస్కిస్మంటారు ఓం చెప్పినాపు ఓం శ్రీ శుకులాంబరధరం విష్ణు శశివరణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే. ఆగజానన నడుపు తల్లి ఆడికి, ఆగజానన పద్మార్గం గజానన మారునిశం అనేకదంత భక్తానాం ఏకదంతముపంగస్మయే. ఓం శ్రీ సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిని భవతు మే సదా. తనరజో గుణము చేయదనరంగనీయదీయది కలిపించనకిల లోకములనెల్ల తన సత్వగుణము చేయను నరంగనే కొమ్మ పోషించు నీ సర్వభూతములను తన తమో గుణము చేయదగనే వధూవని జగములనెల్ల సంక్షయము చేయు దాశుద్ధ సత్వ ప్రదా నిర్మలాత్మురారా ఈ దినాలు నిరక్షరీ శ్రీకారం అంటే పర్వతాకారము అమరవాణి వాక్కు ఎందుకు వాక్కును వసంతదు అదే చెప్పుతున్నది. ఈ నిరక్షరముక్తి దీనికి ఏమి తెలియదన్నమాట. నా సర్వాత్మలందు దీదీప్యమానం కలుగుతుండబడిన ఆత్మశక్తి దేవురాలయందు ఆగ్రహించి వాక్కాడించడం తప్ప నా కన్యం తెలవని పరమాత్మ దయానిది నమ్మినటువంటి వాణి చెద్దరని ఆంతజన బంధువని భక్తుల పాలిటి కల్పతరమని భక్త పరాధి దీన బంధువులు అంటారు. యద్భావం తద్భవతి ఆత్మబుద్ధి స్పందేవా కష్టం ప్రధాన కాకృత్వం అంతరిక్ష అన్నాడు. ఎందుకోసమంటే మనం ఏది చేసుకుంటే అనుభవించగలుగుతాం మీ చరణధూలితో పరమాత్మ దయానిధి నమ్మినటువంటి వాణి చెద్దరని అంటారు. భక్తుల పాలిటి కల్పతరం అంటారు పరమాత్మ. అందుకోసము మీ చరణధూలితో వచ్చిరాని మాటని బిడ్డను మాట్లాడుతుంటే మాతృమూర్తులు మా తల్లులు, పితృమూర్తులు మా తల్లులు ఆ వాక్కులు ఎందు పొరపాటును పడిగిన సరిదిద్దగలరని దీనిలో కలిగిన శందస్సు నాకేమి తెలియదన్నమాట. పరమాత్మ దయానిధి నమ్మినటువంటి వాణి చెందడం మీ అందరి ఆశీర్వచనమే. మీ ఆత్మ మీ పవిత్రమైనటువంటి దివ్యాత్మరాయందు కేంద్రీకృతమై వాగ్దానించడం తప్ప నా కన్నెను తెలియదు బిడ్డలారా. మీ పాదధూళిని పెద్దలంటున్నారు ఎవరి, కొన్ని మూర్తులలో ఉండి పురుషలింగంగా వారుండి పరబ్రహ్మ, కొన్ని మూర్తులలో ఉండి స్త్రీలింగంగా వారుండు, కొన్ని మూర్తులలో ఉండి నపుంసకలింగంగా వారినటువంటి వాడు అండగా గుడ్డు ఎందు పరమాత్మ
ఇంత శాంతం వహించి ఉంటదమ్మా ఎంత బాధ పెట్టినా అని కొంతమంది కనుక ఇయ్యవచ్చు నా పిల్లలకు. నన్ను అగౌరవంగా చూస్తే వాళ్ళకు బాధ అనిపించి అట్లా అనిపించవచ్చు. కానీ నాకు ఒక్క తాళం ఉన్నదన్నట్టు, ఎందుకంటే గురుదేవునికి తనుమను ధర్మలు ఇచ్చిన గనక వాగ్దానం చేసిన గురుదేవా నన్ను సంపదలించిన వారినైనా నేను క్షేమములెంపుతా అని పద్ధతి భూతదయ ఉన్నది గనక అందుకే నాకు తిట్టిన వాళ్ళను తిట్టరాదు బిడ్డలాల, కొట్టిన వాళ్ళను కొట్టరాదు. ఎందుకంటే నీ చెడునితో వారి వారి ప్రేమతో వస్తున్నారు, వారి వారి ప్రేమ లేక గ్రసమై దూరం అవుతున్నదే తప్ప నేనేమంటలేను. దీపము నా ముఖాన పడుతుంది. నేను ఎన్నడూ కూడా ఒక పిట్టను కూడా విమర్శించిన వ్యక్తిని కాదు. సత్యం చెప్తున్నా, అబద్ధం అంటలేను. ఆడవాళ్ళకు పాత గద్యలు అన్నట్టు వాళ్ళు ఓపే శక్తి వాళ్ళకు లేక వారు మంచని నన్ను చెడు అని నేరములు పోకి దూర దూరము జరుగుతున్నదే తప్ప నేను అన్యము ఎవరిని ఏమనే వ్యక్తిని కాదు. వాస్తవంగా ఎవరి ఆత్మ వాళ్ళకే తండ్రి చెప్పుతుంది నేను రచ్చిపోయినంకనన్న గుణపాఠం చెప్పక ఊరుకుండదు. సదా సర్వకాలం నా దొక్క కాటికి పట్టంగా నా కళ్ళు కాయలు భగవంతుని కోసం కాయంగా నా బొక్కల ఎందుకాల్సిన ఖర్చుగా భగవంతుని కోసం నేను ఎప్పుడు తపించుకున్నానో నా ఆత్మ కలకల పెనుమంటలు ఎందుకది సుమా. అమ్మను కాదన్న వారికి చాలా దోషం కలుగుతుంది. అతి భద్రంగా ఉండాలి భక్తులు గాని శిష్యులు గాని చాలా భద్రంగా ఉండాలి మీ తిరుణదునితో. అక్షయము కలుగుని ఎప్పుడు వచ్చినావు తల్లి పిల్లలంత లక్ష్మణ్ అంటే నా కాక ఎప్పుడు వచ్చిన నేను అక్షయము కలిగి అక్కడ కూర్చున్నా. అయితే మీ తిరుణదునితో కొంతమంది అక్కడక్కడ పొరపుగండలు చేసుకుంటున్నట్టు, అమ్మ ఇటువంటిది, అమ్మ ఆశ్రమము మంచిగా లేదు, అమ్మ ఆశ్రమ వాసులు మంచిగా లేరు, అమ్మ ఆశ్రమములో అంత కపట నాటకం ఉన్నదని మాయ ఉన్న అంటే పాపం ఉన్నదని రకరకముల అంటుంటారు అన్నట్టు. మీ చిరణదుడితో వాళ్ళ దగ్గర పాపం ఉండి కొరలు కప్పి ఆ కామక్రోధాదు అనే మధమెక్కి మత్తెక్కి అట్ట కనపడుతుందే తప్ప నా లోపట గాని నా పిల్లల లోపట గాని ఏ పాపమున్నా మేము ఆశ్రమంలో వివక్షము గాని, వివక్షం అంటే అందరము చచ్చిపోని ఆశ్రమంలో ఏ దోషం ఎట్లయినా నేను విరాణ పోతా బిడ్డలారా. నేను అన్నా విరాణమే పోతా, అనుకున్నా విరాణమే పోతా, ఎందుకంటే శరీరం స్వస్థత లేదన్నట్టు. కొంతమంది అక్షయము కలిగిన వారి వారి స్వార్థములు సాగక వారి వారి స్వార్థ బుద్ధులు పెంచుకోమరిగి వారి వారికి వారి నడకకు, ఎందుకంటే మా మా నడవడి ఎట్లా ఉంటుందంటే వసీధర అంటే కత్తుల మీద నడిచినట్టు ఉంటది బిడ్డలాల, పంకజాపు కత్తుల మీద నడిచినట్టు ఉంటది బిడ్డలాల. అందుకు నేను చెప్తున్నా ఈ సంకల్పము నా పిల్లలల్లో ఎవరి అందు లేదు. యాడొక్కలో ఉంటారు చెదలు పురుగులోనే మీ చిరణదులతో అక్కడక్కడ మంచిని చెడు అని చెడును మంచని పరుపుగండ చేస్తే అది ఎన్నెత్తులు ఉంటది బిడ్డ. నిజము తెలిసే కనుకనే ఉంటది. అది నిజము తెలిసిన తర్వాత ఎక్కడ సత్యమో సత్యమేవ జయత్తు, సత్యమేవ జయత్తన్నారు పెద్దలు. సత్యమేవ జయప్రదమైనటువంటిది, అసత్యమే జన అసత్యమే నాశవంతమైనటువంటిది బిడ్డలాల. అందుకోసము సత్యము పైకి రావాలంటే మీ చిన్నదుడితో మీకే పత్రాలు వేస్తున్న బిడ్డలాల, ఇవాళంటే గురు పుణ్యం అని మీకు పత్రికలు పంపించిన కోటాల కోట్ల ఆత్మలు వస్తారు ఇక్కడికి మీ చిన్నదుడితో. ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తారు మన దగ్గరికంటే చాలా దూర దూరం నుంచి వస్తారు. అది భగవంతుడే పంపుతాడు నా కోసం. భగవంతుడు తప్ప మోసేవాడు పరమాత్మ ఇరణ్యకర్పు. ఎక్కడ నీతి ఉంటుందో అక్కడ ఎక్కడ ఎవరి మాదిష్టలు ఉంటాయో అక్కడ పరమాత్మనే వస్తాడన్నట్టు. స్వయంగా మీ హృదయాలలో ఉండి పరమాత్మనే వస్తాడు. పరమాత్మ అంటాడు ప్రతి హృదయంలో గురు రూపం ఉన్నది బిడ్డలాల. నేను ఇక్కడ కూర్చున్నంతలో మీరు అక్కడ కూర్చున్నంతలో మీరు చిన్న నేను పెద్ద అనే తారతమ్యం నా హృదయంలో వచ్చినట్టయితే ఈ వేదిక దించి వేస్తాడన్నట్టు. ఒక ప్రకృతిలో ఉండి గురువుగా, ఒక ప్రకృతిలో ఉండి శిష్యునిగా, ఒక ప్రకృతిలో ఉండి తల్లిగా తండ్రిగా కొడుకుగా బిడ్డగా వివిధ రూపములు దాల్చినటువంటి వాడు హిరణ్య గర్భుడు బిడ్డలాల. మీ చిరణదునితో చాలా మంది కొందరు కొందరు అట్లా అవుతున్నారన్నట్టు. యాడికన్నా ఒక్కలు అవుతుండ్రు బిడ్డ, అందరూ నా పిల్లలు. ఇక్కడ ఉన్న వాళ్ళు అట్లా ఎవరు ద్రోవులు లేరు. సత్యంగా చెప్తున్నా, అబద్ధం అంటలేరు. ఎందుకంటే మీరు కూడా అయ్యో మేము అమ్మ బిడ్డలము కదా ఎవరిని అంటుందో అని మీరు సంశయించకూడదు. నా పంచభూతాదుల సాక్షి మిమ్మల్ని అంటలేము. ఎందుకంటే అటువంటి కుటిలాత్మను కొందరు మోపయ్యండ్రు, మోపయి చాలా కష్టపెడుతున్నారు అన్నట్టు. మీ చిరణదూలితో నేను పిల్లి కురోలే ఉండే వ్యక్తిని, పులుకాసి వలె ఉండే వ్యక్తిని బిడ్డలారా. నాకు ఈ డంబదరు పాదులు, ఈ ఆశ్రమవాసం, ఈ ఆశ్రమము నాకు సర్వగంప ఎత్తుకున్నట్టు బిడ్డ. నేను కౌకీల దారికడ వాడ్య ఉంటా. ఇప్పుడు శ్రీ శ్రీ సచ్చిదానంద స్వరూపులు గంగాధర్రావు గారు
శ్రీ సత్యదానంద స్వరూపులు పితామహులు మనకు శాంతానంద లింగమూర్తి గారు, శ్రీ శ్రీ సత్యదానంద స్వరూపులు వటుడు బ్రహ్మచారి లక్ష్మణరెడ్డి గారు ఇక్కడ వేదికను అలంకరించినటువంటి ముఖ్యులు. మీరన్నట్టుగా మీ పాదనూలితో మీ అందరి కరుణ కటాక్షమే మాయందు వీక్షించి, మీ సర్వాత్మల కరుణ కటాక్షము వీక్షించి చెప్పడం ఏమిటంటే, నేనేమి చెప్తున్నానో నాకు అర్థమే అవుతలేదు ఈవేళ మీ చరణధూళిని ఎందుకోవటం అంటే, మంచిది చెడు అంటే దోషము కలుగుతుంది బిడ్డలా, అలా చెడు మంచి అంటే మంచి తయారైతుంది, ప్రమాదవశమైన మంచి చెడు అన్నట్టు నీ పాదధూళితో, మీ పాదధూళితో. కొందరు అనుకుంటారు ఇటువంటి ఆశ్రమాలు వేసడము ఇటువంటి అంగడి వెంటడం ఏమి సుతారము కాదని, మాటలు కోడలు దుంకుతాయి కానీ కాళ్ళు తంగెళ్ళు దుంకాయి అన్నట్టు. నీ చిరణధూళితో ఎంత విలుపవరుంటేనే ఇది సాగుతుంది అన్నట్టు, పట్టిది కాదు బిడ్డలాలా, ఊచరారు ఆత్మలు అన్నారు. ఎందుకోసమంటే నీ చిరణధూళితో విశ్వశాంతి ఎక్కడ ఉంటుందో అక్కడనే. మీరు అన్నదానం ఎందుకు చేయాలంటే, అన్నము తింటే అన్నము తిని బాహుమని ఆవిశ్వదిస్తే అది మేఘములు తీసుకుంటున్నాయి. మేఘముల గతిపతి పద్జన్యుడు, పద్జన్యుని గతిపతి ఇంద్రాది దేవతుడు. వాళ్ళు తృప్తి పడ్డప్పుడు మన భర్త కండంత సత్యశాపలంగా ఉంటుందని మా వినతి. అందుకే మీ బంగారు చేతులతో బిచ్చ తీసుకొని ఇంకొకరికి పెడతామన్నట్టు. అంతే తప్ప మా దగ్గర ఏమి బ్లాక్ మార్కెట్ ఉందా మేము సత్యపోని బిడ్డలాలా. నీ పాదధూళిని మహమ్మల శరణాగతి. చాలా మందిని నేను కొంతమందిని చూస్తున్నా బిడ్డలారా, చాలా మంది గారు ఎక్కడ ఆధీనము లేనప్పుడు అమ్మ పంచకు వచ్చి మృత్యులోని నటించి మహిళ వాళ్ళు పైకొచ్చిన తర్వాత అమ్మ మీదకి శత్రువులుగా మారుతున్నారు బిడ్డ కొంతమంది. మీ పాదధూళితో నేను ఈ మాట అబద్ధమంటే నేను ఇప్పుడే చచ్చిపోను మీ అందరి ఎదుట, అబద్ధమంటలేం. మీరందరూ చిరంజీవులు, మీ అమృతాస్తమతో మాకు మన్నెయ్యాలి మా కాంక్షని అట్లా ఉంటదన్నట్టు. ఎందుకంటే మీరందరూ చిరంజీవులై ఉండి మీరు సురక్షితంగా ఉండి ఎప్పటికీ మీ లాభమునే మేము వింటుండాలి బిడ్డలారా. మా పంచ కాచేటప్పుడు మృత్యులోనే వచ్చిండ్రు, ఇప్పుడు శత్రులుగా మారుతున్నారు కొంతమంది. ఎందుకంటే మీ చిరణధూళితో నాకు ఎరుక ఉన్నా నా ఆత్మ చెప్పినా నేను అననన్నట్టు. ఎందుకన అంటే ఊరుకుంటే నా ఉసిరే సాలు బిడ్డ. ఎందుకంటే మాట అన్నంతలో అంతుకంతు తేరిపోతుంది, దాంట్లో ఫలితం ఉండదన్నట్టు. ఊరుకున్నట్టయితే దాంట్లో గొప్ప విలుప పెరుగుతుంటదన్నట్టు మీ చిరణధూళితో. మౌనం కలహము నాస్తి అన్నారు పెద్దలు. అందుకోసం పరమాత్మ దయానిధి, నమ్మిన వాడిని తిరపడు. నేను ఇవి అట్టి ముచ్చట్లు చెప్పినా కొన్ని వట్టి ముచ్చట్లు కావు బిడ్డ, ఇది నాకు బాధ వేదన పడలేక అట్లా అన్నానన్నట్టు. నా హృదయ పడలేక తీర్చుకునే తందుకు అట్లా అన్నానన్నట్టు. ఎందుకంటే మాకు కండ్ల పొంటి రక్తం వస్తున్నది. పిల్లి కూడలోనే ఉండేవాళ్ళ దగ్గరికి వచ్చి బాధలకు గురి చేస్తున్నారు కనుక అందుకోసం నాకు బాధలు అనిపించి అట్లా వెలబుచ్చిన బిడ్డలారా. మీ పాదధూళిని ఇక ఇప్పుడు రెండు మూడు ముచ్చట్లు చెప్తా, అటెనక అన్న చెప్తాడు, టైం అవుతుంది మళ్ళీ మనకు. అనవరత రంగమనామ కీర్తన పరుండు, అనవరత రంగమనామ కీర్తన పరుండు. ఓం శ్రీ దత్తాత్రేయ త్రిమూర్తంచ పరబ్రహ్మ ప్రకాశిక అవధూతరంగజ యోగి భవూరూప నిరామయ అనసూజ గర్భరత్నోపాలు అపి చాచో జ్ఞాన సాగర క్వచిద్ భోగి క్వచిద్ త్యాగి క్వచిద్ లగ్న పిశాచవత్తు దత్తం దిగంబరం తస్మే శ్రీ గురవే నమః. అంటే ఓమంటే అకార ఉకార మకార అకార బ్రహ్మ ఉకార విష్ణు మకార త్రిగుణాత్మకంగా కూడుకున్నటువంటిది ఓంకారం. నాది బిందు కల నాది బ్రహ్మ బిందు విష్ణు కళా రుద్రుడని అంటారు. మళ్ళీ అకారం నేత్రస్థానానికి కూడా అర్థం వస్తుంది. అంటే దత్తాత్రేయ ఎటువంటి వారంటే నా నేత్రస్థానానికి నాది బిందు కలగస్తుంది. నాదు అంటే తెల్లగుడ్డు, బిందు అంటే నల్లగుడ్డు, కళ అంటే కళలో నిష్కళే పరమాత్మ. దీన్ని అచలమని పరిపూర్ణమని నిష్కళ అని ద్రష్ట దర్శనమని దుఃఖ దర్శనమని విశ్వరూప దర్శనమని విరాట్ పురుష దర్శనం దర్పణభావమని సాయపుష్య లక్షణమని సంస్కృప దర్శనమని విద్యుల్లీకరమాత్మని సునీలవర్ణమని నిష్కళ అని అంటారు. ఇక్కడ వచ్చేవాణులు కూడా ఉపదేశమైంది ఎంతో మంది కటాగ్రము తీసుకున్న వాళ్ళు కూడా ఒక్కొక్కరు 7-8 నెలలకు ఒకసారి వస్తున్నారు. అమ్మ చచ్చిపోకముందే, అమ్మ ప్రాణము శరీరము ఊడిపోకముందే ఇంత ఆలస్యంగా వస్తున్నారు అన్నట్టు. అంటే భక్తి పొంగిపోతుందని పెద్ద మనకు సూచన. వీరకు భక్తి నశించుతుందనే భావం. అంటే మరి నా దగ్గరికి వస్తేనే మీకు భక్తి ఉన్నట్టు, లేకుంటే లేనట్ట అని మీరు అనుకునేరు. కానీ మీ చిరణధూళితో సజీవంగా ఉన్నప్పుడే రానటువంటి వాళ్ళు. మరి మేము అంటే మా దగ్గర మీకు లోపం ఏమి కనపడుతుందంటే చేసేవాళ్ళు తోడేమన్నారు, వచ్చే జనాభా ఎక్కువన్నారు, లక్షలాది జనాభా. అందుకు శవత్కారంకు నమస్కారం పెడతారు కదా బిడ్డలాల. ఆడంబరంగా ఉంటే గదగదం అనుకుదురు. నేను పిల్లి కునోలే ఉన్న గనక మీకు కొంతమందికి దేవునోలే అనిపిస్తున్నా, నేను కొంతమందికి దయ్యమోలే కూడా అనిపిస్తున్నా మీ చిరణధూళితో.
ఎందుకంటే పరమాత్మ దయానిధి. గురుపంచం అనవరాదు బిడ్డలాల, పద్మనా గురుదేవుని పాద పద్మమును పట్టి విడిసేదానికంటే నా ప్రాణములను నీకు బలి చేస్తా తల్లి తండ్రి అనే భావం ఉండాలి. అందుకోసం నా దగ్గర రావాలే, మీరు నన్ను సత్కరించాలని కాదు. ఎక్కడ ఉన్నా నా ఆత్మ ఉంటది మీ ఎదుని వెంట, మీ హృదయంలో ఉండి ప్రవర్తించుతుంటది. అందుకోసము మీరు వచ్చినా రాకుండా నాకు సంతోషమే కని ధర్మము చెప్తదన్నట్టు. గురుపంచం అనవద్దు, అప్పుడప్పుడు వచ్చుకుంటూ పోవాలి. నాకు మీరు మూటలు పీటలు ఇస్తే నేను సంతోషం కాదు. మీ హృదయపూర్వకంగా నన్ను అభివరించాల భజన మండలి బోధనమా. ఎంతమంది వచ్చిందే నాయన, మంచిది కొడుక. అందుకోసము దత్తాత్రేయ త్రిమూర్తంచ త్రిమూర్తి స్వరూపుడు అన్నమాట అక్షయం కలిగిన దత్తాత్రేయ త్రిమూర్తంచ పరబ్రహ్మ ప్రకాశిక అవధూత అవధూత చిందమైనటువంటి వాడు, అవధూత రాజయోగి బహురూప అనసూయ గర్భరత్వం అసైతలైనటువంటి తల్లికి గర్భముల రత్నము లాంటి వాడట పరమాత్మ. అనసూయ గర్భరత్వం బాలోపి చాచో జ్ఞాన సాగర, జ్ఞానముల సాగరము లాంటి వాడట పరమాత్మ గురుమూర్తి. అందుకోసం పరమాత్మ దయానిధి నమ్మినటువంటి వాని చర్యలని దత్తాత్రేయ త్రిమూర్తంచ పరబ్రహ్మ పరబ్రహ్మ స్వరూపుడు ప్రకాశకుడు కోరుతుడు కాంతి కలిగినటువంటి వాడు, అవధూత అంటే శరీరం ఉండంగానే మైమర్చినటువంటి వాడు, విదేయస్థితి పొందినటువంటి వాడు, అవధూత రాజయోగి రాజుల కంటే మహారాజ యోగి, బహురూప సర్వహృదయముల ఉండవండి అరణ్య గర్భుడు, నిరామడు ఏ మహిమతో కూడుకున్నటువంటి వాడు కాదు. అనసూయ గర్భ అసైతలైనటువంటి తల్లికి గర్భములు రత్నము లాంటి వాడట బాలోపితాజో జ్ఞాన సాగర, అనసూయ గర్భరత్నో బాలోపితాజో జ్ఞాన సాగర. ఒకసారి దండి బిడ్డల వలె ఒకసారి జ్ఞానములో సాగరం లాంటి వాడట, పంచభూతాదుల కంటే విశాలమైనటువంటి జ్ఞాన సాగరుడట గురుమూర్తి. క్వచిత్ బోధి క్షణముల భోగములనుమంతుడట, క్వచిత్ లగ్న విశాలమత్తు దయ్యం పట్టిన మానవులే సారాయి త్రాగిన మానవులే సంటి బిడ్డల వలె ఉండట మహాత్ముడు. పిల్లి కునువలే పడి పిల్లి కునువలే ఉండినట సర్వము తెలిసిన తర్వాత ఏమి తెలియని వారైందట. ఏమన్నారు పెద్దలు, తెలివి యొక్కిందలియని ఎడ తృప్తుడనై గరి భంగి సర్వం తెలసి తినని గరివితమ తినై వివరించి తిప్పుడు జ్వలవతులకు పండితుల ఇంచుక బోధశాలినై తెలియని వంగడనై వెలగి తిన్గతమయ్యే తాంత గర్వము. నాకు ఏమి తెలియనప్పుడు సర్వం తెలుసుకుని మదించింది కదా తండ్రి. ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి పూతాత్మ వంటి పండితుల పంతగేరి బోధ వారి అస్తమతికి సంయోగమైన వ్యక్తిత్వం రుమ్మాసి సర్వం తెలిసిన తర్వాత నేను ఏమి తెలియని వాడనైతే కదా పరమాత్మ అంటాడు. అందుకోసము ప్రవచనం కూడా ఇన్నవాళ్ళు ఉండవచ్చు, ఈవేళ నాకు ధ్యేయము బలమిక చెందినట్టున్నది, మీ చిన్నదునితో చేతనవుతలేదు, ఒక్క రెండు మూడు ముచ్చట్లు చెప్పి పురుష్ఠాబెడత బిడ్డలారా మీ పాదనూలితో. గురు పాదంబుల గొలువగలుగునే ప్రతిమల వైరాగ్యమాగ్యమయీమ గురు పాద తీర్థంబు గృహల గలుగునే జ్ఞాన విజ్ఞాన యోగానుభవము గురు సుప్రసాదంబు గునకు గలుగునే ప్రతిలేని చిత్తోపరతి సుఖంబు లక్షలప్పుడు ఇటు కొరము జరిగిన వంటి ఉన్నాయి, అటు అక్షరం కూడా వెంగిన వంటివై కిరాక్యమంతి విరక్షరంగా ఉండవడిన సాలోక్య సారూప్య సారిత్య సారిద్ధ కైవల్య పదవులు పొందగలుగుతారు మీ చెడతో. గురు పాద పద్మని ఎవరైతే కొలవరో అటువంటి వారికి మాలిన్యమైనటువంటి విమలం వండి విమలం ఉన్నటువంటి వైరాగ్యమైమ కలుగురా గొల్లిన వంటి వారికి కలుగుతూ ఉన్నాడు. గురు పాద పాదతీర్థం ఎవరైతే గౌరవము అటువంటి వారికి జ్ఞాన విజ్ఞాన యోగానుభూతి లబ్ధముగా. గురు పాదములు అంటే గురుదేవునికి రెండు పాదములు తత్పదము నిరామయం ఒక పాదము సంపదం దృఢాత్మికంగా కూడుకున్నటువంటి ఈ సర్వ జగత్తు అతి పదాధిపదమై సేవించడమే అతి పదము అన్నమాట. గురు పాద పంచములు ఎవరైతే సేవించరో పూజించరో స్మరించరో ధ్యానించరో జపించరో అర్చించరో స్మరించరో కీర్తించరో తపించరో అటువంటి వారికి మాన్యములైనటువంటి విమలమైనటువంటి వైరాగ్యమైన కలుగునా అన్నారు. గురుపాద తీర్థం ఎవరైతే గౌరవతరో అటువంటి వారికి జ్ఞాన విజ్ఞాన యోగానుభూతి లబ్ధమైనది అన్నారు. గురుపాద తీర్థం అంటే ఉదయగ్రువ ఎందు ఉండవైన సీతాబాధుడనే జీవుడు పవనతారుడై ప్రణవస్వరూపుడై మెరుగుతున్నప్పుడు అమృతవాణవుడై మెరుగుతున్నప్పుడు వేటిక పూరక కుంభకమలత ఉదయం తగలింపైనటువంటి వారి జ్ఞానవైక్యం చేత వారి మీద కొనికెళ్ళినప్పుడు కుండలి స్పందన కలిగినప్పుడు ఆనందం జరుగుతుంటది. ఆ శివజీవైక్య సమాధిని పొందినప్పుడు శివజీవ రాబడితో బ్రహ్మకుండ నుంచి వచ్చినటువంటి అమృతపారం భూసారాల నుంచి భాస్వరణాల నుంచి మేధానాల నుంచి వచ్చినటువంటి బ్రహ్మరంధం నుంచి వచ్చినటువంటి పాదతీర్థం ఎవరైతే గ్రహుతారో అటువంటి వారికి జ్ఞాన విజ్ఞాన యోగానుభూతి లబ్ధమైనది అన్నారు. పరమాత్మ దయాళుడు మందినటువంటి వారిని చక్కని ఆరాధన బంధువుని భక్తుల పాడి కలుపుతామని భక్త పరాధీన ధీర బంధువులంట పరమాత్మ దయాని
ఎప్పుడు వచ్చింది తల్లి? నమస్కారం తల్లి. నమస్తే బేటా, నమస్తే. అక్షయం పరమాత్మ దయామయుడు నమ్మినటువంటి వాని చంద్రుడని, ఆర్తజన బంధువని, భక్తుల పాలిటి కలుపుతామని, భక్త పరాధి ధీర బంధువుని అంటారు. అందుకోసము ఇక్కడ కూర్చోతాన్ని ధర్మార్థ కామమోక్షము కూర్చుము బిడ్డ. దీర్ఘ సుమంగళము అష్టప్ర సౌభాగ్యం మంచిది అక్షయమంగళని. అయితే నీ చక్రధూరితో కూర్చున్న బిడ్డ మంచిది. నీ భర్త వచ్చాడు మంచిది. అయ్యో, అయితే నీ చరణుడితో కన్ను వచ్చినటువంటి కరకసంగా మాట్లాడితే ఆ బేగులు బేగులు ఎంత చెడ్డ టోపీలో భోజనమైన శకూనీయంగా అనిపిస్తుంది. ఏ చక్కటి భోజనం లేకుండా నా ప్రేమనే నీకు భోజనం. అందుకు మీరంత దూరం వెళ్ళి వచ్చినందుకు అక్షయం మీ బొక్కల ఎందుండబడిన క్యాల్సిన ఖర్చు పెట్టుకొని డబ్బులు ప్రోగు చేసుకొని గవర్నమెంట్కి చెల్లించి వస్తారు ముఖ్యానికి రాదు. మీరంత దూరం వెళ్ళి వచ్చినందుకు నా పాప చేత నీకు చెడ్డ సోకేత భక్తి భోజనాలు బట్టి పుణ్యములు ఆగుదమన్న నాగప్రీతలు ఒకటింటే ఒకటిన్నది భగవతి భక్తులు పోస్తూ పెరిగింది. మీ చరణధూలితో మీరంత దూరం వెళ్ళి వచ్చినందుకు మా చర్మ బలిసి నీకు చెప్పులు చేసినా తక్కువనే మేము వాగుతూ వాగుతూ వాటికే లేదా పరువులేదు. రెండు మూడు ముచ్చట్లు ధర్మ సందేశం చెప్త భగవంతుని గురించి మాటలు రెండు మూడు ముచ్చట్లు ప్రవచనం చేసిన తర్వాత మీరు భజన చేస్తూ
ఎందుకంటే వాగుడు అంటే విపరీతం వాగుతా సత్యం చెప్తున్నా నేను జల్దిన వెళ్ళిపోతా
అబద్ధం అంటలేను. నీ తిరగడం ఉండటం నాకేమి తెలియదు బిడ్డ. నాకు తీరమంత్రం తెలిసినా నా నోట్లో పురుగులు పడని, నాకు గుర్తు వ్యాధి లేవని నాకేమి తెలియదు. ఎందుకంటే నీ కిరణ ధోనితో సత్యంగా చెప్తున్నా నా కన్యము తెలువడి బిడ్డలాలా, భగవత్ చింతన తెలుస్తుంది. బ్రహ్మ నిష్టకు తప్ప నా కన్యము తెలువడి బిడ్డలాలా, నా నాడికెళ్ళ పురుగులు పడని నేను అబద్ధమాడ నీ పాదధూలితో, నేను అబద్ధమాడ ఏమి ఉండబోతా నీ పాదధూలితో, నిమ్మల మోసము చేసి నేనేమి ఉండబోతా, రవర వాడి కుంటుపాత నరకం పాలయిత నీకు ఏమి మోసము చేసినా. ఎందుకంటే దేశం ఒకటి వేసి రాజు దేశం వేసి పాట వేరే పాడితే నాకు పురుగులు పడతాయి అన్నట్టు. సత్యంగా చెప్తున్న బిడ్డలాన ప్రతి ఒక్క నీల కాళ్ళు కడగలేనా, తెలిసినటువంటి వారు పాపం చేయలేరు. అందుకోసం నీ చిన్నదుడితో మీరు రాజయోగులు, మీరు అబద్ధమాడవచ్చు, మళ్ళీ దాన్ని చక్కగా సరిదిద్దుకోవచ్చు. నాకు ఆడరాదు, నేను సరిదిద్దుకోరాదు. అందుకే నీ చిన్నదుడితో మీరు రాజయోగులు, మీకు మాఫీ ఉంటాయి ఇప్పుడు, నాకు మాఫీ ఉండదన్నట్టు. ఎందుకంటే ఇది సత్యం ఇది అసత్యం అని నాకు తెలుస్తుంది కనుక తెలువంగా నేను బ్లాక్ మార్కెట్ చేస్తే నాకు పురుగులు పడతాయి అన్నట్టు. అబద్ధం అంటలేను. నన్ను నేను ఎందుకు నెట్టుకుంటానంటే నా మీద వేసుకొని ఎదుటాత్మను కూడా ఇంటి చూస్తే నాకు పురుగులు పడతాయి అన్నట్టు సత్యంగా చెప్తున్నా. నన్ను నేను ఎందుకు తెచ్చుకుంటానంటే నా ఎందు పాపము లేనప్పుడు నేను తెచ్చుకున్నా నాకు తల్లిదండ్రులు బిడ్డలారా, భగవంతుడు దయాని. అందుకోసము పరమాత్మ కృపాని ఉండు, తప్పుడు చేసి ఓ సచ్చిదానంద నీకు తప్పరా అది తప్పరా అని లేని ఆ పరమాత్మ ఎందు గారాముడు వాళ్ళై కృతానందులై యావత్ నిక్షేపుడే జ్యోతిని దర్శించినటువంటి వాడై యావద్వయముడై మళ్ళీ పరమాత్మ జానిస్తుందని తనమైతే అట్టి మోమనీయందు వివిధ విగతింద్రియములకు మెదడే ముందు దైన్యం లయించిపోదై తాను ఒక్కటినటువంటి వాడై వాయువునటువంటి ప్రమాపతం అనాత్మటువంటి తెలిసినటువంటి వాడై స్వజీ వైదిక మాలని పొందినటువంటి వాళ్ళై బ్రహ్మానంద మహారాజందు గురుకులైనటువంటి వాళ్ళై దివ్యానందములు చెందుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ ఎవరు ఎందుకు ఏ చెయ్యరు. భగవంతుడి కోసం ఏడు వాడే కామిని కాంతుల కోసం తప్పిస్తుంటాము, అల్పసుఖముల కోసం ఎంతో ప్రాకులాడుకుంటాము. అనంత కోటి సచ్చిదానంద అఖండానంద సచ్చిదానంద పరబ్రహ్మ సుఖమ చదువులకందుకు మనం ఎందుకు తప్పించకూడదు. దేవుని కోసం ఏడు వాడే అని నామం ఇన్నంత మాత్రం ఎవరి దేవుడు కంపించి పడటానికి మనం నేత్రమంజానం దాకుని వెళ్ళి విస్తయో అటువంటి వాళ్ళకి పునః చదువులే అన్నారు. కామిని కాంతుల కోసం వేస్తే నీరు మూత కుంచి వస్తుంది, అఖండానంద సచ్చిదానంద పరబ్రహ్మ సుఖమ చదువున్నటువంటి నీరు బ్రహ్మకుండం నుంచి వస్తుంది. ఈ కన్నీరు కాక నీరుకు ప్రతి ఆకాశం ఎంత వరకుండదు అంత వరకుండది. భగవంతుడు దయాలి నందినటువంటి వాడిని చెప్పరని ఎన్ని జన్మల పుణ్యము నీ పాదూరి రోజు నావునికి పావనమా ఎంత వరకు ఎన్ని జన్మల పుణ్యమో బిడ్డాయే కోట కోటల కోట్ల ఆత్మలు వస్తాయి నీ జన్మ. అందరికీ ఒక తల్లి ఉంటే శిక్షిత బ్రహ్మకు కోటాల కోట్ల మంది మాత్రం అవుతుంది, కోటాల కోట్ల మంది పితృమూర్తులు, కోటాల కోట్ల మంది అక్కజెల్లెళ్ళు, కోటాల కోట్ల మంది అన్నదమ్ములు, కోటాల కోట్ల మంది తల్లిదండ్రి. నీ ఇంతకంటే మహద్భాగ్యం నాకు ఎన్ని కావాలి బిడ్డ. నేను వాదుతూ వాదుతూ మీ అందరి కోసం కాటుకెళ్ళినా పర్వాలేదు, శరీరము నాదమైన పర్వాలేదు నా శరీరం. సత్యంగా చెప్తున్న బిడ్డలారా ఎన్ని రోజులున్న ఒక నాడి బూట్లకెళ్ళి అమ్మకాలు వెళ్ళేది. అందుకోసం దీన్ని కాపాడితే వాళ్ళు ఏమంటారంటే పిల్లలు అయ్యో మా అమ్మ ఇంకా రెండెత్తులు బతుకుతే మంచిగా కదా అనుకుంటారు. ఇక నీకేమో ఇప్పుడే వచ్చినాము మేము అమ్మ రెండు ముచ్చట్లు చెప్పలేదు వీళ్ళు ఊరుకుండా ఉంటుందని నీకు కోపం రాగల్లా. ఎందుకంటే దీపం మణిగిపోతే ఇల్లు చీకటి అవుతుంది కదా అని, అమ్మ చచ్చిపోతే మేము తల్లి లేని పిల్లలం అవుతాం కదా, మా అమ్మ బాగలేదు కదా, రెండెద్దులు ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు అట్లా అంటారు బిడ్డలారా. మీ కాలు మొత్తము మీరేమనుకోవద్దు. ఎందుకంటే భగవాను దయానికి నందిన వాడిని తెలపడని ఆపజన బంధువుని భక్తుల వారిని తెలుపడమని భక్త పరాధులు తీరవదు. ఇలా తెల్లవారిందరిక ఉండుండి ఎవరు పోకుండి భజన అయితే బ్రహ్మాండంగా పెద్ద పెద్ద సంగీత విద్వాంసులు అవుతారు అత్తరు రాత్రికి మంచిదైతే భజన కసీరు. మా నాయన లక్ష్యుండ్రు నా బంగారి కొడుకులు ఇడ ఏమి లేకున్నా నా పాత చేత ఏం పెట్టే శక్తి లేకున్నా వచ్చి భజన చేసుకోతారు. ఎందుకంటే వాళ్ళ వాళ్ళ పిల్లలకు కరోనలు ఇయ్యని ఈ అందరి కాలుదుమ్ముతో. అందుకోసం పరమాత్మ దయాన్ని అది రాజయోగమన్నాడు ఈ జనదురితో భగవంతుడు దయాడు నమ్మినటువంటి వారి చెప్పని ఆపజన బంధువని అంటారు. అందుకోసం ఈ జనదురితో రామచంద్రుండు తారక బ్రహ్మమగుట సత్యమగుడాయ సర్వమయుని రాత్రికి భోజనం పెట్టడం బిడ్డరాలా
ఉంటది నీ పాదడుని ఏమనుకోకూడదు. ఆ ఓ సత్యదానంద నీకు రెప్పలాంటి తప్పరాన్ని లేదని ఆ పరమాత్మ నిన్ను గాఢాన్నట్టు కలిగినటువంటి వల్లై గుణగానం వల్లది దేవులై రామచంద్రుండు తారక బ్రహ్మ మగుట సత్యమగుమారి మారి సర్వమయుని అమ్మా రాముణ్ణి కొంచెం ఉపాధి నాకు సందిగ్ధంగా ఉన్నది అనే తల్లి అంటున్నారు. అంటే మరి సీత అంటున్నాడు ఆయన హనుమంతా కావ్యమంతా దీవంతా బుద్ధివంతా రామవృత్తాంతం సాంగోపాంగంగా వాకానిస్తున్న శ్రవణ మనం నిరుజాత్మని తండ్రి అన్నారు. రామ ప్రత్యేగాత్మ స్వరూపుడై భరగు తనకు రమణ పరమాత్ముడైన శ్రీరామునకును రావునికి అనాత్మ నుండి జీవునికి ఎక్కడ పుణ్యమో ఎక్కడ గురికరమో ఎక్కడ కరీకరమో అదే యోగం పెట్టారన్నారు. వాయు పొద్దులల్లా భజనవాన్లు వస్తుండ్రు వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఉన్నారా ఓ సత్యదానందా నీకు తప్ప నాకు తప్పరాని లేదని అందుకోసము రామచంద్రుండు తారక బ్రహ్మముట ప్రత్యేకాత్మ స్వరూపుడై భరగు తన గురమన పరమాత్ముడైన శ్రీరామునకును సమర సైత్యాలు సందాలు సమయద్ది అది ఏ యోగం బుతుకున్నాయో అంజనేయ అంజనేయ వాయువాత్మ నుండి రాముని గురించి అనాత్మ ఉంటే మంత్రితో అంటే వాయువాత్మైన రాముడు రాము అంటే రకారముకి బీజంబకారము బీజం చాటసంబరం రకారం తప్పదు నిర్వికార పరమాత్మ మకారకం బతుకున్న ఆత్మికంగా కూడుకున్నటువంటి అద్భుతమైన ఎవరైతే రామనామత్వం ఎత్తుంటారో అటువంటి వారికి ప్రత్యేకాత్మ స్వరూపుడై భరగు తనకు ప్రత్యేగాత్మ కొరకు నుండి జీవుడికి వాయువాత్మ నుండి మంగళాత్మకు అనాత్మ నుండి జీవుడికి ఎక్కడ స్పందనం ఎక్కడ కూడికరం ఎక్కడ కలిగరం అదే యోగం పెట్టామన్నాడు. మళ్ళీ అంటున్నాడు హనుమంతా రాముడు ఎటువంటి వారో నీకు తెలుసు రాముడు నిరీకంగారుడు రాముడు నిరీకంగారుడు నిరవండ అక్షరముడు నిష్కామముడు అంద్రియుండు అజుడకర్తం అభోక్తం అసంగుడు అంతర రాముడు నిరిగి కల్పుడు నిరంజనుడు యద్వయుడైన యాపరం రాముడు మాయి చారుగుణ రాముడు వాడు కలిగరమన్న అంత క్షేమమేనా తల్లి మాయవ పిల్లలంతా నీ పిల్లలంతా చల్లగా ఉండు బిడ్డ నీ నీటికెళ్ళి నేను నచ్చిపోను మా తల్లి మంచి వచ్చిండు బిడ్డ మీ కాయమొక్క ఆ పరమాత్మ దయాళిని బిడ్డలారా నమ్మిన వాడిని జరపడని ఆపజన పొందుమని భక్తుల పాలిటీ కల్పతరమని భక్త పరాజుడని అంటారు. అందుకోసం ఏమంటున్నారు రామచంద్రు రాముడు నిడివి కంగారుడు నిరామయుడవి అక్షరుండు నిష్కాముడ తింద్రియుండడు అంతర రాముడు నిడివి కల్పుడు నిరంజనుడు యద్వరుడైన యాపరం రాముడు గారి చారుగుణ రాముడు గారు సమీరనంద ఆంజనేయ రాముడు ఎటువంటి వాడు అంటే రాముడు నిర్వికారుడు ఎదికారు మాత్రం నిన్నటువంటి వాడు నిష్కరంకుడు కలంకమైన వాడు నిర్గుణ గుణమైన వాడు నాటం నిండి వాడు అగ్రత అగ్రతనటువంటి వాడు అబద్ధము చింది వాడు అసంగుడు సంగమించుడు అనే వచ్చిన వాచాతితం ఉచితం వాచితం భావాతితం గుణము నిలింపు కర్త వస్తా జనాతన గుణము నిలబడి అగ్రతంగా భోక్తా సంగుడు బ్రహ్మ నిర్వచంగా ఉన్న నీ పరమాత్మ భగవంతుడు నిర్వికల్పుడు నిరంజనుడు యద్వైడైన యాపరం రాముడు గారి దొరాకడ గుర్తో వాయువాత్ముడైన పరమాత్మతో అనాత్మని దేవుడు బతుకు అంటే రాముడు ఏ వికారమైనటువంటి వాడు నిష్కలంకుడు కలంకం లేని వాడు నిర్గుణ గుణమలేని వాడు నాటం నుండి వాడు అకర్తకర్తమైనటువంటి వాడు అబద్ధమైన వాడు గతంగుడు సంగతుడు అనిర్వచం వాచాతితం మోచితం వాచితం భావాతితం గుణం కర్త భక్త జనార్దన గుణమైన ప్రకర్త భోక్తాడు బ్రహ్మ అనిర్వచంగా ఉండబడినటువంటి ఇరంజనుడు వారిని వర్ణించ శక్యమా బిడ్డలారా వారి కేవలం ఉండడం మన కర్తవ్యం పరమాత్మ దయానికి ఇవాళ మనకు తెల్లవారిన కనుక ఉంటది బిడ్డలారా నీ చరణ గురితో నీకు అందరికి తీర్థం పెట్టంగానే మళ్ళా రాత్రి అవుతుంది అన్నట్టు కొంచెం సాలియాలనా ఇంకా ప్రవచనం చెప్పమంటారా ఉండండి మీరు ఎవ్వరే వరకు ఉండి ప్రజలు ఏమనాలి బిడ్డలారా సాలు చేయమంటారా ఉండన్న ఉండి నిర్మితారు భగవంతునికి గుణములైన కర్తాభక్త జనార్దన గుణములైనప్పుడు అకర్త భోక్త సంగుడు పరబ్రహ్మ అనిర్వచంగా ఉండబడిన ఎరుండేటప్పుడు వారిని వర్ణింప శక్యం కాదు బిడ్డలారా వారి ప్రేమలో ఉండడం మన కర్తవ్యం అన్నట్టు ఆ పరమాత్మ పరమవ్యాపి ఇది దియ్యనుంటే ఇప్పుడు ఆ పరమాత్మ దయానికి అందుకోసము అడుగుతున్నాడు హనుమంతుడికి కోపం వచ్చిందమ్మా రాముడు నిర్వికారుడంటివే మరి సర్వ జగత్తును సృజించినటువంటి వారెవరు సృజింపబడే వారెవరు పోషించుకునే వారెవరు పోషింపబడే వారెవరు లయింపజేసుకునే వారెవరు లయింపబడే వారెవరు జరిగింపజేసే వారెవరు వెలిగే వారెవరు వాటితో పాటు ఉండి ప్రకాశించే వారెవరు వాటికి అందకుండా మిగిలి వెలంగే వారెవరు సగుణంగా నిర్గుణంగా వర్తించినటువంటి ఇరం జగడెవరు తండ్రి నాకు సందిగ్ధంగా ఉన్నదని అంటున్నాడు హనుమంతుడు అంటున్నాడు రామునితో రామునికి సుముఖుడై నిజ ఘటాంధుడి నిజిత ఘటాంధుడి విఘ్నంలో ఉదయ ప్రపత్తి ఉన్నటువంటి వాడు విఘ్నఫలేవుడై కొత్త కొత్త సంబంధుడై త్రిగుణవాదీకుడై నాయన నువ్వు సాగవయ్యా చెల్లి అంగేంగి చూస్తుండు పొల్లలు అందుకోసం నీ చెడ్డ తొలితో కాదు వస్తా బిడ్డ ఆ పరమాత్మ దయానిది నమ్మిన వాడిని చెప్పడని ఆపజల బంధువుని భక్తుల పాండి చెప్పడమని భక్త పరాజు దీన బంధువుని అంటారు. అందుకోసం సన్నంది చిన్నంది చిన్న తీసుకురా పంక అందుకోసము అప్పుడంటారు ఏమని హనుమంతుడు అంటున్నాడు రామునితో
ఎవని ఏ డిలైటది చేయండి ఇంకా సేకబెట్టింది ఇప్పుడే నీ చెల్లదోడితో హనుమంతుడు అంటున్నాడు రామునితో రామచంద్ర ప్రభు ఇదంతా నిరావయమని చెప్తుంది అమ్మగారు చెప్పినటువంటి బోధ నాకు సందిగ్ధంగా ఉన్నది మరి బోధేవడం లేదు అని అంటారు హనుమంతుడు అంటున్నాడు రామునితో ఎవని అఖిల భూతంగుల అఖిల భూతంగుల నాడి మాయను సొంపుగాడింపుతుండు అఖిల భూతంగుల నాడింపు మాయను సొంపుగాడింపుతుండు గురుజనుల గురువులై తంగరి హరుడ చంబరు గురువులకు తిరిడలు తంగుల నరగించి నరగుల నుంచి ఎవరు వెలంపుతుండు ప్రభువుల చెల్ల ప్రభువైన బ్రహ్మకు ప్రభుడవుతు ఎవడు మరుగుతుండు తగుల నిర్గుణ రూపుడై నెగడుతుండు నమ్మహంగ దేవ గురువరు నదులు దింప సకల నిగమ అగమంత శాస్త్రంబులు మరణమంబోటకు దింపుల ఎవరి అఖిల భూతంబుల నాడింపు మాయను సొంపుగాడెవడ నాడింపుతుండు అంటున్నాడు హనుమంతుడు ఎవరి సర్వోదయగ్రువైందు నీకు నీవే సృష్టించుకుంటున్నావు నీకు నీవే సృష్టింపబడుతున్నావు నీకు నీవే పోషించుకుంటున్నావు నీకు నీవే పోషింపబడుతున్నావు నీకు నీవే రయింపజేసుకుంటున్నావు నీకు నీవే రయింపబడుతున్నావు నీకు నీవే రయింపజేసుకుంటున్నావు నీకు నీవే వెలుగుతున్నావు నీకు నీవు వాటి చెందకుండా నీరు వెలుగుతున్నావు ప్రజలంగా నిర్గుణంగా వర్తించినటువంటి ఇరంజగడ నిన్ను వర్ణించనా శక్యమా నీ ప్రేమల ఉండడం నా కర్త నిన్నడ పరమాత్మ అని అంటున్నాడు హనుమంతుడు ఎవరి నీ వెలుగు చేసే కళ్యాణ వెలిగింపజేస్తున్నావు కదా దాని కంటకుండా నీరు వెలంగుతున్నావు కదా పరమాత్మ అని అంటున్నాడు ఇగిదలు కంగుల వెలగించి వెలగుల నుంచి ఎవడు వెలంగింపుతుండు ప్రభువుల గల్ల ప్రభువైన బ్రహ్మకు ప్రభుడవుడు ఎవడు వెలుగుతుండు తగుడంగా నిర్గుణంగా వర్తించినవంటి అంటారు ఒక్క మాట యాడికొచ్చింది మిట్టరాడ కొంతమంది అంటారట అమ్మను అమ్మ పైసలు అడుగుతుందంటే అమ్మకు కొడుకు రాలేరు బిడ్డరాలేరు తల్లాలేరు తండ్రాలేరు అక్కనాలేరు చెల్లెరాలేరు ఎవరి కోసం నా బొండ మీద పెట్టుకుంటానని అడుగుతానా లోకం కోసమే అడుగుతా నీ బంగారు చేతి దీక్ష తీసుకొని నీ అమృతాత్మలకు మళ్ళా దానం చేస్తూనే ఉంటా నా బొండ కోసమే కాదు నా దగ్గర ఎంతక మందం బ్లాక్ మార్కెట్ ఉందా నేను ఖర్చుకొని సత్యంగా చెప్తున్నా బిడ్డరాలా కొంతమంది పాంపులేట్లు పంపిస్తుందట పత్రిక విలేకరులకు అమ్మ దగ్గర ఆ దౌర్జన్యం లాగుతుందని పాపం వాళ్ళ నాకు నా గుణం ఎరుకుండి ఆ కొడుకులు వేస్తలేరు అని కొంతమంది వెళ్ళి అక్కడికి చెప్పుకుంటాట బిడ్డరాల మీ పాదధూళితో ఎందుకంటే ఇక ఇరువారంగా బాధ పెడితే ఊరుకున్నా ఇంకా బాధ పెడితే ఈ ఊరు కాకుంటే ఆనంద కొమ్ము ఎందుకంటే కొంగకొక్క గూడున్నది మాకొక్క ఇల్లుండదు ఇక్కడికి వెళ్ళి ఉద్వాసనైతే ఎక్కడన్నా ఉంటా స్వచ్ఛంగా చెప్పాలంటే ఇక్కడ లేస్తే ఏమో పోనని ఎందుకంటే తాన ప్రత్యత్వం పొందొద్దని పిల్లి కురవల ఎన్ని కష్టాలు వచ్చినా నేను ఉంటున్నా సత్యంగా చెప్తున్నా బిడ్డ ఏ స్వార్థంతో నేను ఉంటున్నా ఇక్కడంటే నేను అన్నమాట తప్పద్దు అనే భావంతో ఉంటున్నా లేకుంటే ఒక్క సెకండ్ కూడా ఇలా తాగేది కాదు సత్యంగా చెప్తున్నా అబద్ధమంటలేదు నేను ఎన్నడం లేదని రాముని సాక్షి బిడ్డరాలా నేను పుట్టిన నుంచి పాపానికి భయపట్టే స్వామునైనా ఏదం వేసి లోకమును మోసము చేయాలని కాదు నా నోట్ల పురుగులు పడని అబద్ధమాడ నా కళ్ళ ఎందు 24 గంటలు మీ ముఖము చూసినా నా కళ్ళ ఎందు కామక్రోధాది గుణములు కనపడే నా కళ్ళ ఎందు నా రాముడే కనపడతాడు యద్భావం సద్భవతి ఆత్మబుద్ధి నేను కామున్ని చూడలేదన్నట్టు రాముణ్ణే చూస్తానన్నట్టు మీ ఉదయాలలో నాకు రామదర్శనమే అయిపోతుంది ఎందుకంటే మీ చిరదుడితో పక్కలైన వారికి జగత్తు పెద్దగా కనపడుతుంది బ్రహ్మమును సాక్షాత్కరించిన వారికి జగత్తంతా బ్రహ్మమైన కనపడుతుంది లేని లేని మాటలంటే గుండెలు వదిలిపోతుంది అన్నట్టు సుగ్రాంటున్నట్టు ఈ చిరణదూరితో నిబద్ధములు బ్రతుకుతున్నా రాముని సాక్షి ఎందుకంటే ఏలాంటి అధర్మము నా దగ్గర ఉన్నా నేను సర్వనాశనం అయిపోను మీ చిరణదూరితో బిడ్డరాలా అయితే హనుమంతుడు అంటున్నాడు సర్వముల ఎగ్రోలింపు నిన్ను వహించినందుకు చతుర్విధ వేదములు చరిచాపంలో 18 పురాణములు కొంతమంది చాలా కష్టపెడుతున్నారు బిడ్డరాలా మీ కాలు వస్తా నేను ఎన్నడూ చెప్పమీకుడని చాలా బాధలు ఉన్నాయి అక్కడ నీ దండం పెడతా ఎందుకంటే ఉందిరా అయితే సర్వోదయ గురువులను ఉండబడిన పరమాత్మ సర్వవ్యాపి అన్నట్టు ఇరంజ గర్భుడు అన్నట్టు విశ్వరూపుడు జ్యోతి స్వరూపుడు నిరవలేదు ఈ పాదతుడితో నా శరీరము స్త్రీ కాదు పురుషుడు కాదు నాకు తెలుసు నా తల్లి తెలుసు ఇతరులకు ఏమి తెలవడి ఎందుకంటే సోపతి కర్కే దేకన సోలగ్గర్క దేకన అన్నాడు వాయువాత్మైనటువంటి పరమాత్మకు అనాత్మటువంటి జీవుడు ప్రేమ చేతమానికి ఆత్మానందం ఎదుగుతుంది లేకుంటే అన్యులకు తెలియదు అన్నట్టు అందుకోసము సదా సర్వకాలము నిన్ను ఆత్మతో నా అనాత్మ రతి పొందుతుంది అన్నట్టు అంటే నీ చిన్నతుడితో ఆ ప్రతిదేని చిత్తో సకల సుఖములు క్షణిక సుఖములు శాశ్వత సుఖం ఏమిటంటే బ్రహ్మానంద సుఖం నందితానంద సుఖము దివ్యానంద సుఖము సూర్యానంద సుఖము చిత్త నిరోధ సుఖం ఆ
సుఖమైనటువంటి సుఖము బిడ్డరాలా, ఆ సుఖము కాసించి నేను సర్వసంగ పరిత్యాగినైన సిత్సుఖము కాసించి. సిత్సుఖం అంటే వాయువు ఆత్మడైన దేవునితో అనాత్మ నుండి జీవుడు కలిసి ఉండడం. ఏ తొలిపెట్టకు, జీవుడు దేవుడు కలిసి ఉండడమే. మరి దాన్నే బ్రహ్మనిష్ట అంటారు, దాన్ని నందితానందమని, దివ్యానందమని, పూర్యానందమని, చిత్తంగురమని అంటారు. అందుకు హనుమంతుడు అంటున్నాడు, సర్వోదయంలో నీవే ఉన్నావు ఎందు వరించినందుకు చతుర్విధ వేదములు చరిత్రాత్మలు 18 పురాణం 184 24 నిర్వాహములు పాలకలేవు తండ్రి అన్నాడు. అందుకోసం నీ చరణులతో భగవంతుడు దయామయుడు, నమ్మిన వాడిని చెప్పడం ఆరు జన బంధువుని భక్తులు పాడి గర్వతరువుని భక్తులు అక్కడ మూతంలో వస్తుంటే బిడ్డలు అలా ప్రక్కకు నిలబడి ఉండి దయచేసి. ఎందుకంటే మీరందరూ చల్లగా ఉండాలి, మీరు మీ ఇండ్లు చేరే కనుక నా ప్రాణం అరి చేతిలో ఉంటుంది సత్యంగా చెప్తా. ఎందుకంటే ప్రతి రోజున నేను మొక్కేది ఏమిటంటే పరమేశ్వర నా సర్వాత్మను చల్లగా ఉండని అనే భావంతో మొక్కుతుంటాను అన్నట్టు. నీ చెడ్డతో నేను చేసేదే నీ కోసం తపస్సు, నా జగత్ కళ్యాణం కోసం, విశ్వశాంతి కోసమే నా తపస్సు పనిచేస్తా. అందుకోసము భగవంతుడు సాకారుడు నిర్వికారుడు రెండు విధముల పరమాత్మే. వేకమై పరమై విశోకమై సత్యమో లోకమై వ్యాపకమో లోకమగుతూ ఆవురా ఉండి అయిపోతుంది చేస్తా. ఏకమై పదమైది శోకమై తెల్లారిందనక భజన ఉంటది. మళ్ళా నాకు నడమ నడమ టైము దొరికినప్పుడల్లా ప్రవచనం చేస్తా బిడ్డలారా. ఏమనుకోకండి, అమ్మ కొంచెమే చేసింది ఊరుకున్నదని అనుకోకండి. మళ్ళా నీకు అందరికి తీర్థం పెట్టా కదా చాలా సేపు అయితే బిడ్డ. ఇంకొక వినతి, నా వినతి వినుండి, మీ చెప్పులు మా అందరు వినుండి. మా తండ్రులు కాని తల్లులు కాని ఈవేళ భజనకు కనీసము 3-4 వేల ఖర్చు ఉంటుంది బిడ్డ నాకు అంటే ఉండు. అయితే నీ చిన్నదూరితో అందరికి మోటార్ కల్పిస్తుంటాను అన్నట్టు. నీ శక్తి కొలని మామనామూర్తి 14 భువన భాండములకు క్షిరోడుకోని పోషించినటువంటి హిరణ్య గర్భుడు పొట్టి రూపకంగా వటను రూపకంగా పోవలసి వచ్చింది భరిచక్రవర్తి దగ్గరికి. చిన్నగా అయిపోతాడన్నట్టు దానం అడిగేటప్పుడు. అంటే మేము కర్షకులం కదా బిడ్డ, దానం పట్టేవాళ్ళం కాదు, చేతనైతే ఇట్లా పెట్టేవాళ్ళం కానీ ఇట్లా పట్టేవాళ్ళం కాదు. కానీ లలాట లెక్కారేక ప్రారంభం భోగతో వస్తుంది. మా తండ్రి కైకిలి బ్రతుకు బ్రతకద్దనేదట. వారికి ఎట్లా ఉండే నాకు పెట్టినటువంటి ఆస్తి మంచిగా అమ్మ బిడ్డ మిత్తితోటి బ్రతుకుతుంది అనే దృక్పథం వారికి ఏమనేదంటే, మీ చిరణదూలితో మా తండ్రి కూడా చాలా మృదుత్వమైనటువంటి హృదయం ఉండే బిడ్డ, వారు వర్షకాలంలో కర్షక పని చేసే వారికి కైకిలి బియ్యం వేసు మీ చిరణదూలితో. నూక ఈ చేట పంటి కొట్టుకపోతుంది, వాళ్ళ కడుపు నిండదని బియ్యమే కైకిలేసు. వారు అనేది కైకిలి బ్రతుకు బ్రతకద్దని. మేము ఇప్పుడు భిక్షం బ్రతుకు బ్రతుకుతున్నాం అన్నట్టు. మీరు పెట్టే భిక్షలో ఎంత్రక మందము ఆవగింద మందమైనా నేను దాంట్లో తిన నాకెవరో పాలు తెస్తారు బిడ్డ, ఎవరో గుడ్డ తెస్తారు ధర్మదాతలు మీలాంటి వాళ్ళు. మీరు ఇచ్చిపోయి అక్షయం ఎప్పుడొస్తుండ తల్లి, ఇప్పుడైనా మంచిది తల్లి, కూర్చుండి బిడ్డలాల చెప్పులు మొత్తం. అయితే మీ చిరణదూలితో మీరు ఇచ్చే డబ్బు కూడా నేను ఒక్క పైసా దాంట్లోది పుచ్చుకోను బిడ్డ, నా నోట్ల పురుగులు పడని. ఎందుకంటే పరోపకారం మితమ శరీరం మీ పాదధూళితో మీ జన్మ సార్థకము కావాలని ఒకటి, మళ్ళీ బీదవాండ్ల కడుపుని అండ్ల ఉన్నాడు కదా వైశ్వరుడు జఠరాగ్ని స్వరూపుడు, మీ అమృతాత్మలతో ఇస్తారు, మీ అమృతాత్మలతో పుచ్చుకుంటారు కర్తాభుక్తా జనార్థం. దాంట్లో నాది ఏమి లేదు బిడ్డ, మీ చిరణధూళితో ఏలాంటి బ్లాక్ మార్కెట్ మన ఆశ్రమం వల్ల లేదు. ఎవరైనా పరుపుగండా మా మీద లేని లేని ఉద్దేశాలు పెట్టుకొని చేస్తే కొన్నదాలకు వాళ్లే పతనమవుతారు. ఊరుకుంటే నా ఉసురేదాలన్నాడు పెద్దలు. నేనేమనని అన్నట్టు, కొట్టిన వాళ్ళని కొట్టను, తిట్టే వాళ్ళను తిట్టను, నన్ను సంపదలంచిన వారినైనా పిలిచి ఆశీర్వదించుతానన్నట్టు మీ చిరణకూలితో. మా గురుదేవుల వారు చెప్పిండు బిడ్డ, ప్రతి హృదయంలో కుక్క ఎందు కుక్క మాంసము తినే చెపకుని ఎందు చండాలుని ఎందు కూడా సమబుద్ధి ఉండాలి బిడ్డ, అట్లయితేనే సాధుత్వం అవుతుంది, నాకు నాలికకు తాళం ఉంటుంది అన్నట్టు. గురువాగ్ని అని ఆతకడి పెట్టిండు గనక నాకు విచ్చలవిడిగా ప్రవర్తించరాదు. మీ చెప్పులు మోస్తా ఏమనుకోకుండా మీ పాదధూళిని ఏమనరాదన్నట్టు. గురుదేవునికి తనుమను ధర్మములు ఇచ్చిన కదా, వారు చెప్పిన అనుమతిలో ఉంటానన్నట్టు. నీ చిరణధూళితో కానూను విరుద్ధంగా ఎప్పుడు కూడా ప్రవర్తించను బిడ్డ, నీ పాదధూళితో మంచిది బిడ్డ. నేను ఉడబడి ఉంటాం బిడ్డరాడా, నీ బిడ్డల కంటే ఎక్కువ మక్కువతో ప్రవర్తించుతాం. అందుకు మా శ్రమ వలసి నీకు చెప్పులు చేసినట్టునే, మా కన్నీళ్లతో మీ పాదముఖములు కలిగించే. మీరంత దూరం వెళ్ళి వచ్చినందుకు నా పాప చేత నీకు చెట్టలు చూడలేదు, మంచినీళ్ళు కూడా ఇచ్చే శక్తి లేదు, భోజనం కూడా మీరు చెయ్యలేదు, ముఖాల మీద చెంటలు వస్తున్నాయి. మీ పాదతో నా ప్రేమలే నీకు చెప్పండి బిడ్డలాల ముఖ్యంగా చెప్పండి. ఎందుకంటే ఈ సమాజకు లోకడ ఏముంటదంటే కేవలంగా
నీకు బూటకం చెప్పడం కాదు కేవలంగా ఒకవైపు నిత్య ఉత్తిరి పుణ్యులు అందరూ ఒకవైపు నిత్య రక్తులు దీన్ని తపస్సు అంటున్నట్టు ఇది మంత్ర సంత సింధి ఉపాసన కాదు బిడ్డలారా నా వచ్చిన కోటి పాములు కనబడినా సత్యంగా నేను మీ ముంగన కపట నాడక వాడితే నా అంతరాత్మ నొప్పుకోడు బిడ్డలారా చెప్పులు మొత్తాను నీ కాళ్ళు మొత్తాను ఆ కే పాపము నెలిగింది రాముని సాక్షి నేను చిన్నప్పటి నుంచి సన్మతను రామని కనిపించిన ఎందుకు చూడలేదు నా హృదయంలో రాముని నివచించాలి కాపుడు నివచించద్దని సాగునైనా అబద్ధమంటలేదు నా అంతరాత్మ ఎవరికి తెలియదు నా దగ్గర ఉన్న వాళ్ళకైనా నా దగ్గర ఎట్లా నిద్రాలని రాముని సాక్షి ఎందుకంటున్నానంటే నా ప్రారంభం మా అంశ నియంగా మాత్రం చేస్తుంటది అన్నమయ ప్రాణమయ మనోమయ కోశమయం ఉంటాం అప్పుడప్పుడు విజ్ఞానమయ కోశానికి వస్తారు జీవుడు ఆనందమయ కోశానికి క్షణం ఉంటారు మళ్ళీ దిగదారిపోతుంటారు మనసు అందుకోసము నియంగ మార్గం అమల పూజలేదు శక్తించినటువంటి ముఖ్యుడ మా కోపం చెందిన వాడిని ఏ పోరాటాలు ఉన్నాయెవరికి తెలియదు సత్యంగా ఇస్తున్న బిడ్డలారా నా విమానంగా మీ పాదములతో కానీ మీ చిన్నదులతో మీ అందరి పాదపద్ములు ఎప్పటికీ నా వెనువెంట ఉంటే కనుక నాకు నేను చిన్న లేదు మీ పాదములతో మృత్యుంగే జపం చేయండి బిడ్డ దర్శించే మీ పాదములతో నాకు సత్తన ఇప్పటికీ లేదు నాకు ఎప్పుడో చచ్చిపోయిన బిడ్డ ఇది ఇప్పుడే మమ్మల్ని మీ పాదములతో ఎందుకంటే పరమేశ్వరుడు దయంగా నిలిచి నమ్మినటువంటి వాడిని ఎక్కడ మీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళని కలపడం కొత్త విశ్వాసం ఒకసారి తండ్రి బిడ్డని వలే ఒకసారి సారాయి త్రాగిన మానవులే ఒకసారి దయ్యం పట్టిన మానవులే పిచ్చిలేసిన మానవులు ఉంటారట బిడ్డ అని ఉరుమనిస్తే అంటారు అని ఉరుమనిస్తే నీరా అయితే లాగీలగన్ నీర ఓగై మదనువతో గల్లీ గల్లి జరుగును దానిలని కొన్ని ఒకేనని కొన్ని ఒకేనని నీర గోవింద గోపాల దానిలని భగవాన్ కాస్తే నీరా నాని దివాన్ మంగయ దివానంటే నకిల దివాన్ శివజీవ యొక్క సమాధి పోతే పునర్జన్మ విద్యతే సంకల్ప సంకల్పం వస్తే పునర్జన్మ వస్తుంది సంకల్పం సంకల్పం బంద్ అయితే పునర్జన్మ బంద్ అయితే నాదమే యోగము యోగమే నాదం ఆశాన మండలైన ధరించిన బిడ్డ నాదబ్రహ్మం నాదసో నాదసో ఉండేటువంటి భక్తులే ఇక్కడికి వస్తారు బిడ్డ లేకుండా రారు ఈ పదవులు భగవంతునికి భగవంతుడు ఎవరెవరి హృదయంలో నివసించుకోడు వారు హృదయములే ఇక్కడికి వస్తాయి లేకుంటే ఈ బాట కొంటి ఎంతమంది పోరు నీ కాలు దిగుతో నడవని జయదేవుల వారు ఎక్కడ భగవంతుడే ఉన్నాడు అన్ని హృదయాలల్లో ఇరణ్య గర్భుడు స్థానికంగా ఉన్నాడు హృదయ కుండలికి మిమ్మల్ని నిక్షేపం అనే జ్యోతిస్వరూపుడు వెలుగుతున్నాడు మనందరి అందు ఉన్నాడు పరమాత్మ నడవని బిడ్డ పొందకూడదని గానం పోయినా సరే కానీ స్థాన వస్తత్వం పొందకూడదని ఉంటున్నా లేకుంటే నేను సుఖపడి పొందుకుంటాను ఇక్కడ అయితే మీ కుటుంబాలు సంసారం మట్టుకు భార్యల పిల్లల మట్టుకు కొట్టు కొడుకుల బిడ్డల మట్టుకు చుట్ట ప్రకారం మట్టుకుంటది నా కుటుంబం వసువైక కుటుంబం గదా ప్రధాన కోట్ల జనాభా నీ బంగారు చెల్లిపోతే నీ సువర్ణత్వములతో మాకు దీక్ష పడితే కోటాన కోట్ల మంది చనిపోతుంది నాకు కొడుకులా లేదు బిడ్డలా లేదు తల్లా లేదు తండ్రా లేదు అక్కడా లేదు చెల్లెలా లేదు ఆయా లేదు భయా లేదు అంతా మీరే నాకు అందరూ మీరే తమ్ముడు మీరే కొడుకులు మీరే బిడ్డలు మీరే మీరే అక్కడిల్లు మీరే అందరమ్ములు మీరే చేయండి నేను చిన్నవాడు ఏడాది అంతా ఉన్నా మా తల్లి వచ్చింది అక్కడికి వెళ్ళి ఐదు ఆరేళ్ళలో ఉన్నా తల్లి పదిహేడేళ్ళు గాలి తిని అడవులలో ఉన్నా ఇరవై జగలు విధంగా కొడుకుల గండీ మనం ఉన్నా చెయ్యండి కూడా చేసేస్తే అదుగోడుకు వచ్చి ఆరేళ్ళనంతం మేడపాయల గుట్టలలో ఉన్న అక్కడికి వెళ్ళి కదడీ వనములో ఉన్న శ్రీశైల పర్వతానికి 500 కోట్ల దూరం ఉంటుంది అక్కడ అన్ని జంతువులు కూర జంతువులు కొంతమంది అనుకుంటారు అమ్మ దగ్గర విద్యులు ఉన్నాయో ఉపాసం ఉన్నాయో మంత్రములు ఉన్నాయో తంత్రములు ఉన్నాయని నా నాలిగల పండవులు పడని నాకేం తెలియదు అన్నీ రామనామము తప్ప ఏమి తెలిసినా నా తలం ప్రద్దలై తచ్చుకొని చాలా మంది అనుమాన పడి నన్ను పలు బాధలు పెట్టిండ్రు ఎందుకంటే నాకు వెనుక ముందు విద్యు లేక అంత పిల్లలు పిల్లలు ఉన్నట్లు నే ఇదే ధ్యేయం పెద్దగా ఉండి ఆడంబరంగా ఉంటే శివకృతిగా ఉంటే గుగులు పడి నేను పిల్లి కొనవలే ఉంటావు నా తీరవారు ఎంత తెలిసినా ఏ ఎన్నికలతో పులుకాచి వలె పడి ఉంటా అందుకోసం నా ప్రకృతి విలువక రకరకములు అంటారన్నట్టు అయితే నాకు వాళ్ళ మీద చుడుపం కలుగు కోపం వస్తే వాళ్ళకి ఎదగదని నీళ్లు రాగుతా ఎందుకు రాగుతా అంటే నన్ను సంపదలించినటువంటి శత్రువుకైనా నేను నేను డెంకాలేని చీడు డెంకకూడదు నాకు పురుగులు పడతాయి ఎవర మల్ల 84 లక్షల యువ ఎందు కాకి ఎందు కుక్క ఎందు పుట్టవలసి వస్తుంది అందుకోసం నాకు ఎంత కష్టం వచ్చినా నేను ఏమనబిడ్డ నేను నిండింట్లో కూర్చున్నా మీ అందరి ఉమ్మడ సుమకంగా చెప్తున్నా నా పంచభూతాదుల సాక్షి నాకు ఏం తెలియదు నాకు రామమంత్రం గొప్ప
నేను చేసేది తారక మంత్రం 24 గంటలు చేస్తానన్నట్టు మీతో మాట్లాడి నా శ్వాస నడుస్తూనే ఉంటదన్నట్టు. అందుకోసము నీ చిరణధూలితో ఇప్పుడు చెప్పేది ఏమిటంటే, పాదధూళిని గడబడ చేయకుండా ప్లేస్ తోడేమున్నది. శ్రీ శ్రీ సచ్చిదానంద స్వరూపులు బిదరు వాస్తవీయుడు. ఏ జన్మల్లో బిదరు గ్రామము తల్లిగారు గ్రామం, తల్లిగారు గ్రామం వైకుంఠధామం. సత్యం చెప్తున్న బిడ్డన ఇమానంగా బిదరు జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, మెదక్ జిల్లా. కోట్ల జిల్లా మంది వస్తారు, మళ్ళీ వేరే రాష్ట్రాల మంది కూడా వస్తారు. దానికి కానీ అమ్మకు దయగల్ల గ్రామాలు, దయగల్ల జిల్లలు బిడ్డ ఇవి. అందుకు నా చర్మ మలిసి నీకందరికి చెప్పులు చేసిన తక్కువనే. ముందాల మన తాడువాయు వాస్తవ్యులకు అందరికీ నమస్కారం. అన్ని జిల్లవాళ్లకు, నిజామాబాద్ జిల్లా, మెదక్ జిల్లా, అన్ని జిల్లలకు నా నమస్కారం బిడ్డరాల. ఇయ్యల్లా భజన దుందుములు మ్రోగుతాయి. నా బంగారి తండ్రి వచ్చింది, క్యాసలు చేయండి బిడ్డ. ఇవా నా ప్రమాణంగా నేను అబద్ధం అంటలేను. నాకు భజన కంటే ప్రీతికరమైనటువంటి వస్తువు ఏది లేదు. నా కలలనైనా ఈ బిల్డింగులు, ఈ ఆశ్రమం అడగలే బిడ్డ. నా నోట్లే పురుగులు వాడని నేను అడగలే. మాకు ఏముండాలి, కుటీరం గుడిసె. మాకు కప్పుకున్న జోరెమంత, మేము తాగేది మట్టి కుండల నీళ్లు, చిప్పల పాలు. కానీ నా ప్రారంధము నేను ఒక్కటనుకుంటే దేవుడు ఒక్కడు చేసాడు. స్వర సంకల్పం ఇదంతా ఒక్క సంసారంకే మీకు ఎంత బాధ ఉంటుంది, నా మెంటల్లో ఎంత బాధ ఉందో అది రామునికి తెలుసు. రాముని సాక్షి పెట్ట, నేను జనమ ఎత్తి నుంచి ఒక్కగాడన్న కడుపు నిండా అమ్మ అన్నం తినిపిస్తే అమ్మ తినిపియకే నీకు ఆల్మొక్త నిద్ర వస్తుంది, దేవుని చింతన కమ్మే అవుతుందని ఏడ్చుతుంటే బిడ్డలాల మీ పాదధూళి. అందుకే మీ బంగారు పాదాలు ఇక్కడికి వస్తుంది. లేకుంటే నేను కరోడలు పెట్టినా రారు. మీ బంగారు పాదములతో మన ఆశ్రమానికి కొన్ని కోట్లు పెట్టింది బిడ్డ. మీరు ఇమానంగా చెప్తున్న బిడ్డలాల, ఎన్నడూ మీకు ఇటువైన భోజనం పెట్టలేదు, చానీళ్ళు కూడా ఇచ్చే శక్తి లేదు. నా ప్రేమనే మీకు ధనం. మీ అందరి పాదధూళితో సకాలముకు వర్షించాలే వర్షములు. మీ చిరణధూళితో కోట్ల కరోడల పాద పద్మములు ఇక్కడ పడుతున్నాయి బిడ్డలాల. తాడువాయి మా తాడువాయి గ్రామస్తులది. సత్యంగా చెప్పాలనంటే నా పంచభూతాదుల సాక్షికి చెప్తున్న బిడ్డ నేను, అబద్ధం అంటలేను. ఒక్క స్తుతి చెయ్యనన్నట్టు వాక్ దోషం, శబ్ద దోషం, సంకల్ప దోషం వస్తుంది. కడుపుల కపటం పెట్టుకొని మీదికి తీయగా మాట్లాడితే నా ఇమానంగా చెప్తున్నా, మీ పాదధూళితో వాళ్ళ అదృష్టం ఎంత గొప్పది బిడ్డలారా. మీ అందరి పాదధూళి పడుతున్నది, మీ పాదధూళి సోకి మా ఉనికి పావనమా అంటాడు భక్తుడు. అందుకోసం నా సత్యంగా చెప్తున్నా, నేను సచ్చిదంగా కూడా బొందకాడ అంగడి దాగియాలి. మా తాడువాయి గ్రామం వైకుంఠధామంగా మారాలి. జగద్గురు అన్నాడు ఒకసారి వచ్చి, శబరిమాత ఆశ్రమం శాంతినికేతనం. అప్పుడు నా దగ్గర ఏముండే బిడ్డ, మీ చిరణధూళితో ఒక కుండ, ఒక చిప్ప, ఒక కడుముంతా ఉండే పరుసుకుని తందుకు జోరె పొందుతా ఉండే లక్ష్యము చెప్తున్నా. మళ్ళీ శబరిమాత ఆశ్రమం శాంతినికేతనం అని